టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో వరుసగా 8వ ఏడాది కూడా భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్ లో ఏ ఒక్క భారత ఆటగాడు కూడా 3 అంకెల స్కోరు అందుకోలేకపోయాడు. ఇక 3వ వన్డేలో హార్దిక్ పాండ్యా చేసిన 92 పరుగులే అత్యధికం. దీంతో 2020లోనూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్ గా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు. ఈ ఏడాది జనవరి 19న ఆస్ట్రేలియాతోనే జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 119 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. 2020లో భారత్ తరపున ఓ ఆటగాడు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. వరుసగా 8వ ఏడాది కూడా ఎవరికీ సాధ్యం కాని అత్యధిక పరుగుల రికార్డును రోహిత్ శర్మ కొనసాగిస్తుండటం విశేషం. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో తొడకండరాల గాయం నుంచి రోహిత్ పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డే T20 సిరీస్లకు అతన్ని ఎంపిక చేయలేదు. అయితే డిసెంబర్ 11న ఫిట్నెస్ నిరూపించుకుంటే టెస్ట్ సిరీస్ కి ఎంపికవుతాడు. ఇక వన్డేల్లో రోహిత్ శర్మ రికార్డు ఒకసారి చూస్తే 2013లో 209 పరుగుల వ్యక్తిగత స్కోరు, అలాగే 2014లో 264 పరుగులు, 2015లో 150 పరుగులు, 2016లో 171 పరుగులు, 2017లో 208 పరుగులు, 2018లో 152 పరుగులు, 2019లో 159 పరుగులు, ఇక 2020లో 119 పరుగులతో వరుసగా 8వ ఏడాది కూడా ఎవరికీ సాధ్యం కాని అత్యధిక పరుగుల రికార్డును రోహిత్ కొనసాగిస్తున్నాడు.